बाबूजी हेलो पिछि पिछि वर्षा वैसा आय प्राणाल के प्रमादे मम्मी कल एक्वाली ఊరు బయట మరి చెట్టు దగ్గరికి ఓకే అలాగే మీ నాన్న మా నాన్న ఏం చేయదు ప్లీజ్ స్వాగతం దొంగలుడు గారు నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబు లాగా నటించి నాకు టోకరా ఇచ్చావు దానికి బదులుగా నేను టోకరా నీకు ఈ టోకరా ఇచ్చాను మా నాన్న ఎక్కడ సావుకి చాలా దగ్గరలో ఉన్నాడు చూడు రాజా బాబు నువ్వు నేను చెప్పిన పని చేస్తే మీ నాన్నని పువ్వుల్లో పెట్టి పెట్టేకుంటాడు కదా పూల గంపలో పెట్టి నీకు అందజేస్తా ఏమిటి అశోక్ నగర్ అవతల ఉన్న పెద్ద చర్చిలో జడం వైపు రెండో ఆర్చ్ కింద ఉన్న చిన్న గూట్లో మా కోటిగాడు వజ్రం దాచేశాడు ఆ చర్చి చుట్టూ పోలీసులు గస్తీ తిరుగుతూ ఉంటారు వాళ్ళ కన్ను కప్పి ఆ వజ్రం తీసుకొచ్చి నువ్వు మాకు ఇవ్వాలి ఇదివరకు అట్లాగే పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళాలనుకుంటున్నావేమో నోనో కోటేశ్వరరావును మేమే చంపి రాంబాబు మీద ఆ కేసు బనాయించి రాంబాబుని అరెస్ట్ చేయించాం కనుక నువ్వు నీలాగే వెళ్ళి ఆ వజ్రం తీసుకురావాలి శాంతి కుటుంబానికి మీరు చేసిన ద్రోహం ఎంత దారుణమైందో ఆమె తల్లి మాటలను బట్టి నాకు అర్థమైంది మీరు చేసిన నేరానికి శిక్షగా ఆ రోజు అన్నయ్యని మీ నుంచి దూరం చేసిన దేవుడే ఈ రోజు మీ కళ్ళ ముందే నన్ను ఈ కడకటాల వెనక నుంచి చూపెట్టాడనుకుంటాను జరిగిపోయిన దానికి కుమిలిపోతున్నా నన్ను నీ మాటలతో ఇంకా కుంగదీకి బాబు నువ్వు నిర్దోషమని నీ తరఫున వాదించి నిన్ను రక్షించుకుంటాను బాబు ఇన్నేళ్లు అవినీతి కండగా అన్యాయాన్ని గెలిపించిన మీరు ఈనాడు మీ కన్నబిడ్డ కోసం నీతి నియమాలను గెలిపించాలని ఎంత ప్రయత్నం చేసినావో మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయాయి నాన్నగారు తప్పుడు కేసులు వాదించి సంపాదించిన డబ్బును చూసి మురిసిపోయారు ఈనాడు ఆ డబ్బు కూడా మీ కన్నబిడ్డను రక్షించలేదు చేసిన తప్పులకి పాపాలకి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాబు మీ వల్ల దెబ్బతిన్న ఒక్క మనిషి మిమ్మల్ని క్షమించినా చాలు నాన్నగారు వెళ్ళి శాంతి తల్లిని క్షమించమని అడగండి శపించిన ఆమె క్షమిస్తే మీ పాపాలు సగమైనా తగ్గవచ్చు మీ కష్టాలు కొన్నైనా తీరవచ్చు నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించలేకపోవచ్చు కానీ నేను చెప్పే నిజం వినైనా నన్ను మన్నిస్తావని ఆశతో వచ్చాను ఏమిటి నువ్వు చెప్పే నిజం నీ భర్త భైరవమూర్తి బ్రతికే ఉన్నాడమ్ అవునమ్మా అతను నాకు ఫోన్ చేశాడు నాతో మాట్లాడాడు ఆ రోజు యాక్సిడెంట్ లో తను చనిపోలేదని చెప్పాడు